మీరేం చేస్తుంటారా? ఆటో నడిపిస్తున్నా ఇక ఇప్పుడు పోతుంది ఆటో కూడా చాలా వీక్ అయిపోయారు. పోయిన సంవత్సరానికి చాలా ఫెయిల్ అయింది. వాళ్ళకేమో అక్కడ బుక్ అరిగిపోయింది. స్కానింగ్ అది తీపించినాము, మరి స్కానింగ్ కూడా తీపించినాము. ఓకే, ఇక మందులు వాడుతూ బెడ్ రెస్ట్ తీసుకున్నాను. ఇవ్వలేదు అట్లా ప్రాబ్లం అవుతుంది. ఆటో కూడా ఓడ్ అవుతుంది. ఇది ఏమన్నా అందుతాయా మీకు? ఏమన్నా సాయం ఏమన్నా అందుతుందా? వన్ ఇయర్ అప్పుడు పదిహేను రోజులు ఇరవై రోజులు అందినాయి కానీ ఓకే. నాకు ఒక బ్రదర్ చెప్పాడయ్యా మీ గురించి, రమేష్ అని చెప్పేసి. అతను కూడా ఒక ఆర్ఫన్ స్కూల్లో చదువుకొని అట్లా వచ్చారన్నమాట. సో అతను చెప్పారన్నమాట బ్రదర్ ఇలా ఉంది అని చెప్పి చెప్పారమ్మా. మీ గురించి కూడా చుట్టుపక్కల ఎంక్వైరీ చేసాం. మీరు చాలా పద్ధతిగా అసలు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఎలాంటి అలవాట్లు లేవండి, పిల్లల కోసమే కష్టపడుతున్నారు, పిల్లల కోసమే ఇదవుతున్నారు అని చెప్పేసి అని చెప్పారన్నమాట. అవును. మీది ప్రాపర్ ఎక్కడయ్యా? మీది ఇక్కడికి ఎలా వచ్చారు? మ్యారేజ్ అవ్వక ముందు వచ్చారా? ఇక్కడికి వచ్చి మీరు మనోధైర్యాన్ని కోల్పోకుండా మీరు స్ట్రాంగ్గా నిలబడాలి. తగ్గిపోద్దమ్మా. అంటే యాక్చువల్గా మీకు తర్వాత మధ్యలో వచ్చింది కాబట్టి ట్రీట్మెంట్ అయి చేపిస్తున్నారా? ఈ షాప్ ఏంటయ్యా? కిరాణా షాప్ ఒక షాప్ పెట్టించాడు, ఆయనే వీడియో పెట్టిండు. మీకు మామూలుగా ఎలా ఉంటాయి ఖర్చు? ఎలా ఉంటుంది మీకు మంత్లీ ఖర్చు? ఎలా ఉంటుంది మంత్లీ ఖర్చు? కనీసం 20-15 వరకు కంపల్సరీ. మీరు డిగ్రీ వరకు చదువుకున్నారమ్మా? 10th అయింది. మీరు డిగ్రీ చదువుకున్నారు. గవర్నమెంట్ నుంచి ఏమి అందట్లేదా మీకు? గవర్నమెంట్ నుంచి ఒక అమ్మాయికి ఏమంటుంది సార్, ఇది ఒక్కదానికి పెన్షన్ వస్తుంది. వీళ్ళిద్దరికి అప్లై చేసినాం, ఇక కేసీఆర్ అయితే చేయలేదు. 15 నుంచి రాషన్ కార్డు చేయలేదు, పెన్షన్ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అప్లై చేసినాం. ఓకే ఓకే. వీళ్ళిద్దరికి వస్తే సార్ పర్వాలేదు. ఈసారి ఈ ఆడికాడికి అట్లా నడుస్తుంది. వీళ్ళ కుటుంబంగా మెడిసిన్ ఖర్చు పెట్టుకున్న కూడా ఏదో ఒకటి ఆటో కూడా నడుస్తుంది. నేను పోతలేను. వీళ్ళ పరిస్థితి ఎట్లున్నారు? ఆయనకేమో బెడ్ రెస్ట్. వీళ్ళేమో ఎక్కడ పోవాలని నేనే ఆర్థికంగా బాగా నలిగిపోతా ఉన్నారు. పిల్లలు కూడా ఇలా సఫర్ అవటము బరువు అంతా మనం తీసుకోవాలి. పడిపోతారు ఎక్కడ పడితే అక్కడ. వాళ్ళు లేవు నిజంగా. మీరు ఆడపిల్లల్ని అలా చదివించి ఒక ప్రయోజకులను చేద్దాం అన్నటువంటి మీ ఆలోచన చాలా గొప్పదయ్యా. ఏం పేరయ్యా పాప పేరు? గచ్చిబౌలిలో ఉంటాము. నాకు యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంది. నేను రియల్ ఎస్టేట్లో ఒక ప్రాపర్టీ అడ్వైజర్గా ఉన్నాను. దాని నుంచి వచ్చిన డబ్బంతా నిరుపేదలకి, అంటే మనము ఆ స్థాయి నుంచే వచ్చాము కానీ మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా ఎంతో కొంత లాభపడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో దాని నుంచి వచ్చినటువంటి డబ్బు మొత్తాన్ని, అంటే ఆసరా లేనటువంటి వాళ్ళకి, అవకాశం లేనటువంటి వాళ్ళకి ఎంతో కొంత మన చేయూతను అందిద్దాం. నేను మిమ్మల్ని సంవత్సరం పాటు మిమ్మల్ని నేను పోషించలేకపోవచ్చేమో, సంవత్సరం పాటు మిమ్మల్ని బతికించలేకపోవచ్చేమో, కానీ ఒక 10 రోజులైనా హ్యాపీగా ఉంటారు కదా అనేది ఆలోచనతో ఇలా మనం వెతుకుతూ ఉంటే మీ గురించి ఒక బ్రదర్ నాకు చెప్పారన్నమాట. అట్లాగా
నాకేదన్నా ఆలోచన వచ్చినప్పుడు తప్పనిసరిగా నా వంతు సహాయాన్ని మీకు అందిస్తానయ్యా. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఎవరికన్నా ఇవ్వడానికి నేను చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరైతే మనోధైర్యం